హాయ్ సిస్టర్. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తా. సీజన్ 8 గేమ్స్ ఎలా ఉన్నాయి? అసలు బాగున్నాయి. బాగా ఆడుతున్నారా కంటెస్టెంట్స్? నిఖిల్ ఒక్కటే బాగా ఆడుతున్నాడు. నిఖిల్, నైనిక. నైనిక. ఎవరికి మీరు ఫ్యాన్? పృథ్వీ. పృథ్వీ. పృథ్వీకి ఫ్యాన్ అయ్యండి. వీళ్ళిద్దరు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్తున్నారు. పృథ్వీ, నిఖిల్ ఇద్దరు నా ఫేవరెట్. ఫస్ట్ తిన పేరు చెప్పారు కదా, తను చూస్తే ఫీల్ అవుతాడు మరి. ఇద్దరు ఏం లేదు, ఇద్దరు ఈక్వల్. ఇద్దరు ఈక్వల్ ఆడుతున్నారా? సో ఈ ఇయర్ కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ కదా, చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఎవరికి తెలియని ఫేసెస్, ఐ మీన్ సెలబ్రిటీస్ కాదు అంటే ఎక్కువ టచ్ ఉన్న ఫేసెస్ కాదు అని అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నార్మల్. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా మరి కంటెస్టెంట్స్? అంత లేదు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అవును, గొడవలు ఎంటర్టైన్మెంట్ ఉంది దీంట్లో. ఈ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటు? బేబక్క అనుకుంటున్నాను. బేబక్క ఎందుకు? ఏమో చాలా అవుట్స్ ఉన్నాయి కదా, దానికి ఇంకా అంత లేదు. సో వైల్డ్ కార్డ్లో ఎవరు రావాలి అనుకుంటున్నారు? తేజస్విని. తేజస్విని ఇంకా అంతే. బరలక్క వీళ్ళందరూ అంటున్నారు కదా? అంటున్నారు, వస్తారో రాదో తెలియదు. ఎవరు వస్తే మీకు బాగా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయ్యాక వీళ్ళు వస్తే మేము చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతాం, వీళ్ళు రావాలి అని ఎవరైనా ఒపీనియన్ ఉందా మీకు? కుమార్ ఆంటీ. కుమార్ ఆంటీ ఇంకా? బరలక్క అంతేనా? అంతే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. సో బిగ్ బాస్ 8 సీజన్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గేమ్స్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫీల్ మోర్ ఎక్సైటెడ్ అండ్ వి ఫీల్ మచ్ మోర్ ఎంటర్టైనింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఇది ఒక తెలుగు వాళ్ళకే కాదు, ప్రతి తెలుగు కన్నడ ఇద్దరు ఉన్నారు. ఫస్టింగా ఈ ప్లాట్ఫామ్ మన ఎవరెవరైతే చాలామంది ఆడిషన్స్ కోసం, తెలుగు మూవీస్లో ఛాన్సెస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళ అలాంటి వాళ్ళకి ఈ టోటల్ 14 మెంబర్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండు. వాళ్ళకి కాకుండా ఓన్లీ ఫర్ 8 to 7 మెంబర్సే ఇచ్చారు. దానికంటే కొంతవరకు డిసప్పాయింట్గా ఉంది. టోటల్ వాళ్ళకి కూడా ఇచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండవాలి. సో ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్లో మాక్సిమం ఇప్పుడున్న ఎవరి ఫేసెస్ కూడా 3-4 మెంబర్స్ కంటే ఇంకా ఎవరికి తెలియదు, సెలబ్రిటీస్ ఎవరు కాదు. సో ఇప్పుడు అందరు పబ్లిక్ ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, కొంచెం ఫేసెస్ సెలబ్రిటీస్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ విషయంలో మేమైతే కొంతవరకు డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నామండి. ఫస్ట్ థింగ్ అసలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా లేదా కంటెస్టెంట్? ఎంటర్టైన్మెంట్ అయితే అంటే వీ కాంట్ ఏబుల్ టు సే ఇన్ విత్ ఇన్ 3 or 3 to 4 డేస్. వీ నీడ్ టు వెయిట్ సమ్ మోర్ డేస్ టు వాచ్ ఎమ్. అంటే ఎంటర్టైన్మెంట్ మనం వీ కాంట్ ఏబుల్ టు జడ్జ్ ఇన్ హవర్స్ ఆర్ డేస్, రైట్? అంటే వితిన్ ఈ 3 to 4 డేస్లో మేము వాచ్ చేసిన మేరకు అయితే అందరూ అబ్నార్మల్గా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అంతా. సో నైనిక గేమ్ ఎలా అనిపిస్తుంది? అబ్నార్మల్ అండి నైనిక గేమ్. సో నాగమణి కంటే కొంతవరకు సింపతి బేస్డ్గా ఆడియన్స్ పల్స్ని గ్రాప్ చేద్దాం అనే మెంటాలిటీలో ఉన్నారు. ఆ మెంటాలిటీ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు, దాని వల్ల అది యాక్యురేట్గా ఉండదు, దాని రిజల్ట్స్ అనేవి కూడా. ఇది ఫ్యూచర్లో మాత్రం కొంతవరకు ప్రాబ్లం అయింది, ఎందుకంటే ద వే ఆఫ్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ సెట్ హ్యూమన్ బీయింగ్స్ది చేంజ్ అయింది కాబట్టి ఎవరు ఎలా రియలిస్టిక్గా ఆడుతున్నారా, ఎవరు ఈ పల్స్ని గ్రాప్ చేసుకొని ఈ సింపతి పల్స్ని గ్రాప్ చేసుకొని నేను ఫ్లో అవుదాం అని ఉంటుంది అని తెలుసుకుంటారు. కాబట్టి మీరు అలా ఆడకుండా అబ్నార్మల్గా ఆడితే ఇంకో కొంతవరకు నాగమణి కంటే గారు ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఇన్ కేస్ తను కానీ నాగమణి కంటే కానీ ఇలా సింపతి బేస్డ్గా రియలిస్టిక్గా ఆడకపోతే తను ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. సీజన్ 8 ఎలా అనిపిస్తుంది అసలు గేమ్స్? సీజన్ 8 8 తెలుగులో 8 కదా. శేఖర్ భాష ఎంట్రీ అవుతున్నాయి 8. ఈ సీజన్ 8 అంటే నన్ను ఎవడైతే శత్రుగా చూస్తారో, ఒకళ్ళు బిగ్ బాస్లో వాళ్ళందరూ కలిసి నన్ను శత్రుగా చూస్తే కప్పు నేను ఎత్తుకెళ్ళిపోతాడు. 100% ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నది, ఎందుకంటే బిగ్ బాస్కి నాగార్జున గారి సపోర్టు, బిగ్ బాస్ సపోర్టు అండ్ రాజ్ తరుణ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే రాజ్ తరుణ్కి ఈ మధ్య బాగా సపోర్ట్ చేశాడు. రాజ్ తరుణ్ ఫ్యాన్స్ 100% ఆయన వెంటనే ఉంటారు. సో వియాల జంపాల ద్వారా నాగార్జున గారు ఆయన తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఆయనకే ఎక్కువగా ఉంది. సో 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, ఇప్పుడు ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్లో ఎవరు జెన్యున్గా గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు? ఇంకా బయట పడలే, ఇంకా ఎవరు బయట పడలేదు. మణికంఠన్ అయితే 100% ఫేక్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ విష్ణుప్రియ క్రేజినెస్, ఆల్లరి శ్రీముఖి ఎట్లా ఆరుస్తుందో ఆమె కూడా అట్లే ఆరుస్తుంది, ఆ క్రేజినెస్ కనబడట్లేదు. అఫ్రీది ఆయన వీడియోలు చాలా వరంగల్ పౌరులాగా ఏదో వీడియోలు చేశాడు, అని చాలా బాగా అనిపిస్తుంది, ఆ క్రేజినెస్ కూడా కనబడలేదు. అందరిని తొక్కి పడేస్తున్నాడు బిగ్ బాస్ అయితే, కంట్రోల్ పెడుతున్నాడు. సో అగ్రిమెంట్ ఏదో ఉంటుంది కదా, నువ్వు ఈ వీక్ నువ్వు ఈ వీక్ నువ్వు ఈ వీక్ అని చెప్పేసి ఆ వీక్లలో ఒక్కొక్కరిని నువ్వు వీక్ వేసినా నేను వీక్ ఎత్తున్నాను నేను వీక్ ఎత్తున్నాను అందరిని బయటకు పంపించేసేటట్టున్నాడు. సో క్లియర్గా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది నాకైతే. నైనిక గేమ్ ఎలా అనిపిస్తుంది? నైనిక
అమెరికా క్రేజీ చాలా బాగుంది అమ్మాయి. అబ్బో మేము చిన్న పిల్లలం కాదు కక్క అంటుంది. నువ్వు చిన్న పిల్లవు కాదని నువ్వు ఫస్ట్ విన్నర్గా గెలిచి ఏదో గేమ్ ఆడి గెలిచిన వచ్చినా అప్పుడే అర్థమైంది నువ్వు పిల్లవు కాదు తల్లి పిడుగు పిడుగు. బయట ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండే కదా అమ్మ. డాన్సర్గా చేసుకుంటే క్రేజ్ సంపాదించిందో, కొన్ని వీడియో చేసుకుంటే క్రేజ్ సంపాదించిందో, దీంట్లో కూడా ఆ క్రేజ్ జస్ట్ ఫస్ట్ 1 or 2 days లోనే కొట్టేసింది. అనుకున్నారా ఫస్ట్ స్టార్ట్? ఊహించలే. పొట్టిది గట్టిది అని ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎన్ని వరకు ఉంటుంది ఉండాలి, నేను ఉండాలి. ఎందుకంటే లేడీస్ లో అంత స్టాండర్డ్ గా ఎవరు కనపడలేదు నాకు. అందరిలో ఎక్కువ ఎవరుగా ఎక్కువ బాగా ఆడుతున్నారు నైనిక? ఎనర్జీగా ఎనర్జీ అయితే నైనిక బాగుంది. నెక్స్ట్ బాయ్స్ లో ఇంకా లేదు వాళ్ళ క్రేజ్, ఇంకా బయట వాళ్ళ పడాలి. మనకంటే ఏదో ట్రై చేస్తాను కానీ నీ సింపతి మనకి రాదు. ఎలిమినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? వరంగల్ పోరడు, అఫ్రిది, ఆర్ మణికంఠ. ఓవరాక్షన్ బాగా అవుతుంది అసలు. అద్దు అద్దు నీకు వచ్చే ప్లస్ పాయింట్ అంతా మైనస్ అయిపోద్ది. ఒక్కడి మాట కూడా వింటలేడు. నువ్వు ముందు నా మాట, నువ్వు లెట్ మీ కంప్లీట్, లెట్ మీ కంప్లీట్ అంటాడు. లెట్ మీ కంప్లీట్ అంటే వెళ్ళి టాయిలెట్ కంప్లీట్ కంప్లీట్ చేసుకుని రా అంటారు. నీ లెట్ పక్కన టాయి పెట్టేసి టాయిలెట్కి వెళ్ళి, ఎందుకంటే నువ్వు బొమ్మలాగా చేస్తున్నావు, ఒక ఆట బొమ్మలాగా తయారైన. సో టాయిలెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని రా కాక అంటారు. ఫస్ట్ వీక్లో పంపించేది రా, పని చేయకు. కొంచెం నీ పర్సనల్ ఒపీనియన్ కూడా, నీ పర్సనల్ ప్రాబ్లం కూడా చెప్పినావు, దాని విలువలు కాపాడాలనుకుంటే ముందు ఎదుటోని మాట విను. తర్వాత ఆటోమేటిక్గా నీకు బయట ఉన్న ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ కూడా నీకు ఓట్లేసి ఛాన్స్ ఉంది, ప్లస్ అవుద్ది. సో ఈ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ మొత్తం ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరు తెలియని ఫేసెసే కదా. సో ఎవరైనా అందరూ బాగా అట్రాక్ట్ అవుతారు అనుకుంటున్నారా లేదా? ఈసారి క్రేజినెస్ కూడా రాలేదు. శేఖర్ బాషా అండ్ శ్రీ మన విష్ణుప్రియ, వీళ్ళ ఇద్దరు నైనిక, వీళ్ళు ముగ్గురు నైనిక అండ్ బేబక్క, వాళ్ళు బయట ఉన్న క్రేజ్ని కనుక వీళ్ళు కనుక లోపలికి తీసుకొస్తే ఖచ్చితంగా కొంచెం క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే నాకు తెలిసి అయితే బిగ్ బాస్కు 7కి కానీ ఫస్ట్కి కానీ ఉన్నంత క్రేజ్ అస్సలు రావట్లేదు, రాలేదు కూడా. వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేసుకుంటే పోతే మాత్రం బిగ్ బాస్ ఫెయిల్, ఈసారి ఫెయిల్ అయిపోద్ది. అలాగే ఉంటే మాత్రం అంత సైలెంట్ ఉంటే ఫెయిల్ అయిపోతుంది, అదైతే కరెక్ట్ కాదు. సో ఈ 14 మెంబర్స్ కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఫ్యాన్? బేబక్క నువ్వు బిగ్ బాస్కు పెద్ద లక్ అక్క, కప్పు నువ్వు గెలవాలని నేను అనుకుంటున్నా. కానీ గేమ్ ప్రకారం చూస్తుంటే సపోర్ట్ అంతా బిగ్ బాస్ ద్వారా, నాగార్జున ద్వారా, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ద్వారా శేఖర్ బాషాకు పోయే అవకాశం ఉన్నది 100%. లాస్ట్ టైంకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా బిగ్ బాస్లో? క్రేజినెస్ ఉన్న పీపుల్స్ ఎవరు లేరు అందులో, క్రేజినెస్ రాదు. ఇలాగే ఉంటే కష్టమైతుంది, బికాస్ ఫ్యూచర్లో కూడా కష్టం. ఇది ఈ యొక్క సీజన్కి కాదు, ఫ్యూచర్ సీజన్లో కూడా కష్టమవుతుంది. సో మనకి రీసెంట్గా ఏమన్నారంటే ఒంటర్లకు వస్తున్నారు, బర్రెలకు వస్తున్నారు. సో అంత క్రేజ్ ఉన్న వాళ్ళని తీసుకురాకుండా ముక్కు ముఖం తీయాలని తీసుకొచ్చే పెట్టేశారు. వాళ్ళు ఫేక్ అయినా కానీ వాళ్ళు లోపలికి వచ్చారంటే వాళ్ళని తిట్టుకుంటారు, అరే వీళ్ళని తీసుకొచ్చారు, బండ బూతులు తిట్టుకుంటా. క్రేజ్నెస్ పెరిగేది యాక్చువల్గా. సో వాళ్ళని తీసి పక్క పడేశారు. సో వీళ్ళంతా మరి స్క్రిప్టెడ్ అనే అనిపిస్తుంది, అదైతే రాంగ్ అవుతుంది, మైనస్ అవుతుంది బిగ్ బాస్కి. ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్. సో బిగ్ బాస్ చూస్తున్నానా, ఎలా అనిపిస్తుంది గేమ్స్? గేమ్స్ బాగానే ఉన్నాయి అక్క, బాగానే ఉన్నాయి. మీరు ఎవరికి ఫ్యాన్ బిగ్ బాస్లో? అభయ్ నవీన్, విష్ణుప్రియ. అభయ్ నవీన్, విష్ణుప్రియ. సో వాళ్ళిద్దరు గేమ్ ఫేక్ అనిపిస్తుందా జెన్యున్ అనిపిస్తుంది? జెన్యున్ అనిపిస్తుంది. వచ్చిన 14 మెంబర్స్ కంటెస్టెంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్? నిఖిల్. నిఖిల్ ఎందుకు అంటే అతను పర్సనాలిటీ, అతను క్రియేటివిటీ కొంచెం మంచి, అందరితో మంచిగా ఉండడం, గేమ్స్లో కొంచెం హైపర్ ఉంటాడు. సో ఈ 4 మెంబర్స్లో ఎవరు బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎవరు చాలా డల్గా ఉన్నారు? డల్గా అంటే డల్ ఇంకా నేను అంత చూడలేక, కానీ మంచిగా ఉండేది అన్నికి, మంచిగా ఉండేది నీకు. సో మ్యాక్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన 4 మెంబర్స్లో కూడా ఒక 3-4 మెంబర్స్ వరకే మనందరికి తెలుసు సెలబ్రిటీస్ కానీ డాన్సర్స్ కానీ అలా. సో మిగతా కంటెస్టెంట్స్ మొత్తం కూడా 10 మెంబర్స్ కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు అలా ఎంచుకుంది అనుకుంటున్నారు? అదైతే తెలియదు అక్క, వాళ్ళు ఇష్టం కదా అక్క అది. సో ఈ వీక్ ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు మీరు? అయ్యేది కూడా బేబక్క, అవ్వాల్సింది కూడా బేబక్క. ఎందుకు? 2 డేస్ నుంచి వాళ్ళు ఆకలితో ఉన్నారు కదక్క, ఫుడ్ ప్రాపర్గా చేయలేదు. ఫుడ్ ప్రాబ్లం అని చేయలేదా? ఎందుకు ఫుడ్ పెడతలేదా బిగ్ బాస్? అంటే పెడుతున్నారు కదక్క, కానీ అతను అప్పుడు ప్రాపర్గా కిచెన్లో ఉండి చూసుకోవాలి కదక్క, ఇక్కడ కుక్కర్ పెట్టి బయట కూర్చోవడం అట్లా అది కరెక్ట్ కాదు అవును. సో వైల్డ్ కార్డ్ మీద ఎవరు రావాలి అనుకుంటున్నారు బిగ్ బాస్కి? ఎవరు వస్తే మీరు బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు? కుమార్ ఆంటీ. కుమార్ ఆంటీ ఎందుకు అంటే అతను బయట తెలుసు కదక్క మనకి, కొంచెం ఇండస్ట్రీలోకి వస్తే కూడా తెలుస్తుంది కదక్క తన గురించి మనకి అట్లా. థ్యాంక్స్. థ్యాంక్స్. హాయ్ బ్రో. బిగ్ బాస్ 8 ఎలా అనిపిస్తుంది? పర్లేదు, ఇనిషియల్గా బాగానే అనిపిస్తుంది, ఇంకొంచెం ముందుగా చూడాలి. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. ఇంట్రెస్టింగ్గా ఉందా గేమ్? పర్లేదు, ఓకే, ఇంట్రెస్టెడ్గానే ఉంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ కొంచెం వెల్ నోన్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ హైలైట్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. వాళ్ళ గురించి తెలిస్తే మనకు ప్రీవియస్గా ఎంతైనా ఫన్ క్రియేట్ అవుతుంది, మనం కూడా ఫీల్ అవుతుంది. సో ఈ 4 మెంబర్స్ కంటెస్టెంట్స్ లో జెన్యున్గా ఎవరు ఆడుతున్నారు, గేమ్ ఫేక్గా ఎవరు ఆడుతున్నారు? జెన్యున్గా అయితే ప్రస్తుతానికి నిఖిల్ బాగానే ఆడుతున్నాడు, తర్వాత సోనియా బాగానే డిఫెండ్ చేస్తుంది, వాళ్ళ ఇద్దరు వే ఆఫ్ టాకింగ్ నైన్క తరుడు బాగానే ఉన్నారు. ఫేక్గా ఫేక్గా అయితే ట్రై చేస్తున్నాడు ఆయన, ఏం పేరు నాగమణిక అంట, బట్ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒకసారి రిపీట్ చేయొచ్చు, రెండుసార్లు రిపీట్ చేయొచ్చు, డైలీ అదే రిపీట్ చేస్తే పర్సనల్ లైఫ్ గురించి బాగోదు, బోర్ కొడుతుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు? మీకు నచ్చని అంటే నచ్చని పర్సన్స్ ఉంటారు కదా? ప్రస్తుతానికి అలా ఏం లేదు, ఎందుకంటే 3 డేస్లో మనం ఏం డిసైడ్ చేయలేము. వాళ్ళు దానికి అక్కడ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడాలి, ఆ పర్సన్తో వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవాలి, సో టైం పడుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకోవట్లేదు, బట్ బోరింగ్ అవ్వకుండా ఉంటే చాలు, ఏదో మనకంటే మళ్ళీ రిపీటెడ్గా అది వాడుకుండా ఉంటే బెటర్. సో కొన్ని కొన్ని డేస్లో ఇంక ఇంట్రెస్ట్గా ఉండబోతుందా, ఇంక ఇంత డల్గా ఇట్లానే వెళ్తూ ఉంటుంది, ఇట్లా వెళ్తుందా హైప్లో వెళ్తుందా అనుకుంటున్నారు? హైప్లోనే వెళ్తుంది, ఎందుకంటే సో కంటెస్టెంట్స్ అందరు కొత్త వాళ్ళు కదా, సో ఇట్లా కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా ఇయర్, అసలు ఎందుకు నాగార్జున గారు ఇలాంటి వాళ్ళని ప్రిపేర్ చేశారు అనుకుంటున్నారు? దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి, వాళ్ళు చాలా పారామీటర్స్ చెక్ చేసుకునే కదా వాళ్ళని చూజ్ చేసుకునేది కూడా, వాళ్ళ వే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బట్టి, లేదా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అయిన వాళ్ళు మాత్రమే వస్తారు దాన్ని బట్టి. సో ఇంకా వీళ్ళు కాకుండా ఎవరైనా వస్తే మేము ఎంటర్టైన్మెంట్గా అవుతుండే, ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతుండే, బాగా ఆడుతుండే గేమ్స్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళను బాగా. ఇప్పుడు బేబక్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇలా టిక్టాక్ నుంచి వచ్చింది, తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇంకా పెర్ఫార్మెన్స్ చేయలేదు, బట్ మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు, అంటే ఫ్యూచర్ మీన్స్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్. బట్ అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండి ఉంటే కొంచెం ఫన్ క్రియేట్ అవుద్ది, వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటని కొంతమంది. బట్ వీళ్ళు ఇంతవరకు పబ్లిక్లో అంత అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయడం తెలియదు ఎట్లా చేయాలని, మేబీ అది అనుకుంటాను. చాలా ఫస్ట్ నవ్వొచ్చినాను, బిగ్ బాస్ చాలా బాగా నవ్విస్తున్నారు, కానీ కొద్ది కొద్ది మొన్ననే అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాను, కొట్లాడాలి స్టార్ట్ అయినాయి, ఉల్లిపాయల కోసం కొట్లాడాలి కానీ. నిజంగా నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు చూడండి లాస్ట్ బిగ్ బాస్ అది వేరే అండి, బిగ్ బాస్ అంటే ఆయన మంచోడ చెడ్డోడు తెలియదు, కానీ తన కోసం చాలా కష్టపడ్డాము, అది వేరే లెవెల్ అనిపించింది. అసలు బిగ్ బాస్ ఎందుకో కొద్దిగా తడబడుతుంది, కొద్ది మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక ఆయన గురించి నేను సపరేట్ మాట్లాడుకోవాలి, నాగమణికంట అని, తను మీరు చూడండి బిగ్ బాస్ అందరూ వెళ్ళారండి, బిగ్ బాస్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా ఎంతో కష్టపడి బిగ్ బాస్కి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనిల్ అప్పుడు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఒకరు నామినేట్ చేయాలంటే అందరూ కలిసి నాగమణికంట నామినేట్ చేస్తారు, అంటే తెలుగు కాబట్టి నామినేట్ చేస్తారు. అప్పుడు మీ సంగతి చూసుకుంటా నేను అని అన్నటాలు కానీ, సరే తను పార్క్ ఏమైంది స్విమ్మింగ్ పూల్కి పోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్పి అది ఒక డైలాగ్ వాడి, తర్వాత అది ప్రాంక్ అని వచ్చి మళ్ళీ ప్రజలకు వచ్చి అది నిజంగా అంత అవసరం లేదని ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా నా ఫ్లాష్బ్యాక్స్ నేను చాలా కష్టపడి వచ్చిన, ప్రతి ఒక్కరి కష్టాలు నేను ప్రపంచంలో నీకు లేవ కష్టం నాకు లేదా, మీరు ఇప్పుడు అందంతో చంపేస్తున్నారు, ప్రతి ఒక్కరు కష్టాలే కదా అది అంటున్నమాట. సో సీరియస్ చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కష్టాలు ఉంటాయి, దానికి కూడా నేను చూడండి మీరు నా మీద రాయేస్తారండి, నీ మీద రాయబోతుంటే లేదు నా మీద రాయకుండా చాలా కష్టాలు ఉన్నాయి, నేను చాలా కష్టాల నుంచి వచ్చిన అన్నట్లు మాట్లాడుతాను. అంతేందుకంటే బిగ్ బాస్లో మేము బిగ్ బాస్ స్టార్ట్ అయిన పంచుకుని ప్రతి గొడవలు స్టార్ట్ అయిన తానే స్టార్ట్ చేసిండు. మీరు చూడండి లోపలికి పోయిన తర్వాత మన మూసమ్మితో ఒక గేమ్ ఆడతారు, మన శేఖర్ భాష కానీ బేబా కానీ గేమ్ ఆడుతుంటే కావాలని నాగమణి కట్ట చెప్తారు సోనియాకి, అక్క వాళ్ళు గేమ్స్ ఆడుతారు ఆ మూసమ్మ తినొద్దు అని. సో ఆమె సోనియా రెచ్చగొడతారు, రెచ్చిపోయినట్లుగా తను అందరిని పిలిచి గొడవ పడ్డది, ఆ శేఖర్ భాషకి అయితే పాపం నువ్వు డైనేజ్లో ఎదుగు అద్దుకొని నేను అని అన్నది అక్కడ వదిలేసాయండి. మీరు నాకు నిన్న నామినేషన్ చూసిన లెక్క ఏంటంటే నిఖిల్ నైనిక ఒక చీఫ్ని ఎన్నుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారంటే మన యశ్మిని ఎన్నుకుంటారు, యశ్మిని ఎన్నుకుంటే కావాలని మన మణికట్ ఏం చేస్తాడు అభ్యర్థికు నువ్వు అడుగు నువ్వు అడిగి రెచ్చగొడతాడు. అంతేకాదు నిన్న నామినేషన్ ఫ్రెష్గా నేను నామినేషన్ అయింది, ఏంటంటే విష్ణుప్రియ అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, విష్ణుప్రియ నాగమణికట్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేమనుకుంటాం మా నాగమణికట్ నామినేషన్ ఏడు అనుకున్నా, వామ్ము తన నామినేషన్ చూడగానే షాక్ అయినా, ఏమన్నంటే నువ్వు నాకు స్టార్టింగ్ రోజు నువ్వు ఫెమినిస్ట్ అన్నావు, ఆ పదం నాకు నచ్చలేదు అంటే మన నచ్చినప్పుడు అంతా ఎందుకున్నావు అంటే ఇంకా నీ దగ్గర ఉంటే ఇంకా నేను పదాలు బయటకు వస్తుంది, నీకు నామినేషన్ అయ్యి నాకు రీజన్ దొరుకుతాయి కాబట్టి ఇతర ఫ్రెండ్షిప్ చేసిన అంట. సహజంగా ఫ్రెండ్షిప్ ఎందుకు ఇస్తానంటే మన మంచి మన పాజిటివ్ వైబ్స్ తీసుకుంటారు, నెగిటివ్ వైబ్ దగ్గరకు పోయి వాడు నెగిటివ్ కావాలని కోరుకున్నాడంటే ఇది ఎక్కడ మనిషిలో నాకు అర్థం కావాలి. సింపతి నిజ సింపతి కోరుకుంటున్నాడు తనైతే. నాకు అనిపిస్తుంది బిగ్ బాస్కు తను సెలెక్ట్ అయినప్పుడు పల్లె ప్రశ్నకు ఫోన్ చేసిండు ఆయన,
పల్లెప్రజలు ఫోన్ చేసి అన్నా నేను బిగ్ బాస్ పోతున్నా ఏం చేయాలి అంటే తమ్ముడు ప్రజలంతా పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు సింపతి అంతా చాలా ఇష్టం కాబట్టి నేను సింపతి ప్లే చేయని అంటున్నాడు. అరే ఏమో తెల్లారు సింపతి ప్లే చేస్తున్నాను, మొన్న బిగ్ బాస్ దగ్గరకు పోయి కూడా ఏడుస్తున్నాడు, అసలు అమ్మాయిల కన్నా అబ్బాయి ఈయన ఎక్కువ ఏడుస్తున్నాడు, అంత అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. దయచేసి నాగార్జున గారు ఇట్లాంటి వాళ్ళని ఉంచుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆయన కానీ ఇంకొక అమ్మాయి సోనియా, సోనియా ఆకుల కూడా తను కూడా చాలా క్యూట్ ఉంది మీలాగానే. అయితే తను ఏమైందంటే ఆర్జీవీ ఎంకరేజ్ చేశాడు, తను సపోర్ట్ చేశాడు, తను మన అమ్మాయి అంటే నేను కూడా అమ్మాయి చాలా క్యూట్ ఉంది అన్న ఫీలింగ్లో వచ్చింది. కానీ లోపల కొంత అంత క్యారెక్టర్ మార్చేసుకుంది, నాకు డిఫరెంట్ అనిపించింది. సపోజ్ తన సంబంధం విషయంలో అండి, నమ్మను నాగమణి కట్ట రెచ్చగొట్టండి సో మోసమి కోసం తను తిట్టింది మన శేఖర్ భాషకు అయితే అసలు డైనా అద్దుకుంది నాకు అది వదిలేసాయి. అసలు వాళ్ళు ఏంది నాయనిక నైకిలో వాళ్ళకు ఒక చీఫ్ని ఎన్నుకున్నారు, యశ్మని ఎన్నుకోరు, తనకేం ప్రాబ్లం ఎన్నుకుంటే తను గెలిచిన టీం కాదు ఓడిపోయిన టీం, తన సంబంధం లేదు కావాలనే గొడవ పెట్టాలి అంత ఎందుకండి. నిన్న పాపం నామినేషన్ బేబక్కకు పప్పు ఉడుకోలేదని నామినేషన్ వేసిందండి. నామినేషన్ రీజన్ చెప్తే స్ట్రాంగ్ ఉండాలి, ఏమి ఉండాలి, నువ్వు గేమ్ మంచిగా ఆడతావు, నువ్వు అసలు బిగ్ బాస్ ఊట అట్లా అనాలి, కానీ నువ్వు ప్రెజర్ కుక్కర్లో పప్పు పెట్టినా అది ఉడకలేదో మాడిపోయింది అది నీద నిన్న మరీ ఘోరంగా అనిపించింది. సో ఈ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ సెలెక్ట్ చేశారు కదా, ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరి ఫేసెస్ కూడా ఎవరికి తెలియదు అని చెప్పేసి చాలా రివ్యూస్ వచ్చినాయి. సో బిగ్ బాస్ ఎందుకంటారు ఈ ఇయర్ ఇట్లా తీసుకున్నారు కంటెస్టెంట్స్ని? అవునండి, నాకు బిగ్ బాస్ చూడగానేది నేను అనుకున్నా ఇది కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ నాకు అర్థం కాదు. మొత్తం ఆ చూడు 14 మంది ఉంటే 7 మెంబర్స్ కన్నడ వాళ్ళు ఉన్నారు అండి, అసలు ఈ కన్నడ బిగ్ బాస్కి నాగార్జున ఎందుకు హోస్ట్ చేస్తున్నా నాకు అర్థం కాదు. సో దయచేసి ఇప్పటి నుంచి వైల్డ్ కల్ ఇంటర్లో అయినా సో మన కుమార్ ఆంటీని కానీ బర్రలకన్ కానీ మన తేజస్వి మ్యామ్ కానీ అమృత ప్రాణయ్య కానీ సో మిమ్మల్ని అయినా నన్ను అయినా సో ఎవరైనా తీసుకోవాలి మనస్ఫూర్తి వరకు ఇక్కడ బిగ్ బాస్ తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి దయచేసి. అసలు బర్రలక్క వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, అసలు ఫేక్ అంటారు అవన్నీ? నేను అనుకుంటున్నా వాళ్ళు వస్తే బాగుంటుంది, ఫేక్ లేదు తెలియదు కానీ ఎలిమినేషన్స్ అప్పుడు వాళ్ళు రావాలి అనుకుంటున్నారా లేకుంటే వేరే వాళ్ళు కావాలనుకుంటున్నారా? నేనైతే రావాలని కోరుకుంటున్నాను, అందుకని మీరు చూడండి లాస్ట్ జస్ట్ రైతు బిడ్డ ఒక వ్యక్తి వస్తే అసలు బిగ్ బాస్ టీఆర్పి రేటింగ్ దద్దరిల్లిపోయింది. ఈసారి బర్రలేక చూడండి దేశాన్ని షేక్ చేసిన తాను, కుమార్ అంటే చూడండి అసలు సోన్స్ దిగొచ్చిండు, రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యండు, అట్టుండలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. అమృత ప్రాణం తీసుకుని అయితే మన వేణు సమయం అయితే మొత్తం నాగచైతన్ సంబంధం గురించి జాతకాలు ఎత్తుంటే అసలు దేశ దేశాలు షేక్ అయిపోయినాయి, అట్టుండలు తీసుకుంటే బాగుంటుంది కదా. అసలు ఎవరైనా వాటికి వచ్చిండో వాళ్ళని చూడగానే ఎవర్రా మీరు అంత ఫీలింగ్ కలిగింది నాకైతే. అవును. సో మరి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అయినా గేమ్ ఎలా ఆడుతున్నారు, ఫేక్ ఆడుతున్నారా జెన్యున్ ఆడుతున్నారా? ఇద్దరు అయితే ఫేక్ ఆడిపిస్తుంది. నాకు ఒక వ్యక్తి అని చెప్పాలనుకుంటున్నా శేఖర్ భాష, నీ అవ్వ తగ్గదలేని ఫీలింగ్ ఉంది. తను అయితే చాలా చాలా ఫన్ చేస్తున్నాడు బిగ్ బాస్ లో, మీరు చూడండి ఆనియన్ కపోజిట్ వాడు ఏదైందండి, ఆనియన్ కపోజిట్ వాడు ఆనిటమాట ఆయన కామెడీ కానీ ఆయన జాతి రత్నాలకు అమ్మ మూడని చెప్పొచ్చు, క్యాష్ అనేది దాటిపోయినాడు అండి. అనుకుంటానండి మన బేబక్క మాట అంటది శేఖర్ భాష ఇప్పుడు ఈ బాత్రూమ్ వ్యూ బాగుంది, ఇక్కడ బెడ్రూమ్ వ్యూ బాగుంది అంటే ఏమో నాకు తెలియదు కానీ ఒక వ్యూ అయితే చాలా బాగా నచ్చిందంటే ఏ వ్యూ అంటే ఐ లవ్ యూ అంటాడు. నీ అవ్వ ఈయన చాలా ఫేమ్ అయింది చాలా అంటే ఈయన అమ్మాయిలం కాదు ఆంటీలం కూడా వదలట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అది కూడా ఉందండి ప్రేరణ అంటది, ఇప్పటి నుంచి మనం చాలా స్పిరిట్గా పోరాడదాం, మన స్పిరిట్ ఉందాం అంటే అవునవును స్పిరిట్ ఉండాలి, నేను హాస్పిటల్కి స్పిరిట్ వేసుకుంటా అంటాడు. అది కానీ అదంతా ఒకటే అండి మనం ప్రేరణ అంటది, మనం ఏం వండుకుందాం ఫుడ్ ఏం వండుకుందాం అంటే ఒక అమ్మాయికి ఆరుగురు భర్తలు ఉంటారు, 5 మంది భర్తలు ఉంటారు ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటారు, ఒకళ్ళు 6 మంది ఉంటే ఎవరు అంటే చపాతి, ఆ చపాతి వండుకుందాం అంటే ఫుడ్ ఉన్న చపాతిని కూడా ద్రౌపదితో పోల్చిందంటే ఆయన మైండ్ సెట్ కానీ ఆయన థింకింగ్ పవర్ కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది తను. నిజంగా శేఖర్ భాషని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కామెడీ జనరేట్ చేస్తాను. నైనిక కూడా చాలా బాగా ఆడుతుంది అంటున్నారు కదా గేమ్? అవును నిజంగా నైనిక తను చూడడానికి చాలా పొట్టి ఉంది, చాలా అందంగా ఉంది మీలాగానే, కానీ తనలో చాలా ఫైర్ కనిపిస్తుంది అనమాట, చాలా చాలా గట్టిగా కష్టపడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయను తను వచ్చిన సెకండ్ చీఫ్ అయింది కావడం చాలా గ్రేట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది నైనిక నిఖిల్ ఒక చీఫ్ని ఎన్నుకోవాలి, నాకు అనిపించింది మన యూట్యూబర్ అఫ్రీద్ చాలా బాగా పోరాడుతున్నాడు తను ఎన్నుకుంటే బాగుండదు అని ఫీలింగ్ వచ్చింది. నైనిక కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో యశ్మిని ఎన్నుకున్నది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే నాకైతే నిఖిల్ చాలా బాగా అనిపించిన ఫీలింగ్ వచ్చింది, తన పర్సనాలిటీ కానీ తన అయితే చాలా క్యాప్టెన్సీ బాగా ఆడుతున్నాడు, కానీ కొద్ది స్టార్మ వాళ్ళకి కొద్ది ఫేవర్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. నైనిక కానీ యశ్వి మన నిఖిల్ కానీ శేఖర్ భాష కానీ బేబక్క కానీ మన అభయ నవీన్ కూడా చాలా చాలా బాగా ఆడుతున్నాడు, అఫ్రీద్ కూడా చాలా బాగా ఆడుతారు. వీళ్ళ మెయిన్గా విష్ణుప్రియ చెప్పాలి నేను, విష్ణుప్రియ తను